వస్తుంది. కానీ రియల్టీ ఏమిటి? బంధు బాంధవ కీర్తి సంపద. అహో ఆ సంపదలు మనకు ప్రధానంగా ఇస్తుంది. మంచి కీర్తి మంచి వచ్చిందంటే మంచి బంధుజాలు మనకు లభించింది అంటే అంతకుమించింది ఏది లేదు. అంటే మనకు ఏ డబ్బు లేకున్నా కానీ పది మంది ఒక్కో మూడు వాళ్ళు ఒక అందువలన శ్రీ ఆ దాన్ని కలిగిస్తుంది. కళ్యాణ గుణ, కళ్యాణ గుణం అంటే మంచి నడకలను మంచి మాటలను మనతో కలిగిస్తుంది. అంటే ఏమిటి అయ్యా, ఈ సంవత్సరం మీకు ఏదో నలుగురు పూజిస్తే పది మంది అవమానం చేస్తారు అనేటువంటి సందర్భం వచ్చిందనుకోండి, పంచాంగంలో విన్నామనుకోండి, ఎక్కడికైతే మనం ఏం చేస్తాం అయ్యో, మరి ఈ ప్రకారంగా కళ్యాణ గుణ ఆవహం కళ్యాణ గుణాన్ని కలిగిస్తుంది. వెంకుహారం అంటే మిత్రులకి మిత్రులకి దిగి మారుస్తుంది. అంటే ఎంతమారండి, ఎంత మారుతారు అంత అంత ఉంటుందా జాగి అమ్మ. ఈ అనే మూడు అక్షరాలను మనం గట్టి వేసుకొని పోయి ఒక మహాకావ్యం చెప్పిపోయి సాక్షర అన్నం అనుకోండి, దాని అర్థం చేసినవాడు మహానుభావ అని చెప్పిస్తున్నాడు అంటే అంటే ఫోన్ చూసినటువంటి మహానుభావ. మరి అదే అక్షరాలను పొరపాటు మనము ఓ అక్షరానికి అనుకోండి అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చి పని ఎక్కువ పెడతారు పోలీసులు, అంటే అయ్యే పని కూడా కాకుండా అవుతుంది. ఈ ప్రకారంగా మనకు శత్రువుల నుండి నిపుణులను చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో మనం పంచాంగ శ్రవణం చేయడం వల్ల దీనివల్ల మనకు వచ్చే ఇబ్బందులను బట్టి మనకు వచ్చేటువంటి రాజ అవమానాలను బట్టి అంటే మనం ఏదైనా మంచి కార్యం కలగొని పెట్టి పడుకున్నాము, పడుకుంటే ఎవరో కళలు పండించడానికి కళలు కళ్ళు కలగాలనుకోండి, ఎవరైతే పని అవుతుంది ఒకవేళ ఆ పండు ఫలాలు లేక ఓ వికారమైనటువంటి రూపము నల్లటి రూపం మనకు కనపడాలనుకోండి, ఏ దుమకో వంటిదో కనపడదనుకోండి, ఏదో ప్రమాదం ఉంచి ఉన్నది, ప్రాణహాని ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాం.